రైతు కుటుంబాలకి, రైతులకి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా మీ అందరికీ నిజమైన సంక్రాంతి శుభాకాంక్షలు. గత 4 సంవత్సరాలుగా ఈ రాష్ట్రానికి పీడ పట్టింది. ఆ పీడ తొలగిపోయే టైం అయింది. ఆ కీడుని, ఆ పీడని ఈ రోజున భోగి మంటల్లో కాల్చేశాం. ఈరోజు నాకు మీ కష్టాలు తెలుసు. ఆ రోజున మన పార్టీ ఆఫీసుకు కూడా మీరు వచ్చి మీ మీద దాడి జరిగి చాలా అనుచితంగా, దారుణంగా మిమ్మల్ని లాఠీలతో కొట్టి రైతాంగాన్ని చాలా చాలా బాధ గురిచేసి నాకు కలిచి వేసింది. ఈ రోజున తెలుగుదేశం కానీ జనసేన రెండు కలిసి ఉన్నాయంటే మీ అందరి ఆవేదన, ఏడుపు ఆ రోజు నన్ను కలిచేసింది. మీ ఆకాంక్షల కోసం ఇందాక మాట్లాడుతూ ఉండగా, తల్లి ఎకరం ఇచ్చానన్నా నేను, ఉన్న ఎకరం కూడా పోగొట్టుకుని ఆడబిడ్డలను పెంచుకుంటా ఉన్నానంటే ఆ ఆడబిడ్డకి, ఆ అక్కకి, ఆ చెల్లికి నేను మాటిస్తున్నాను, అమ్మ మేము ఉన్నాం, మీరు ఇచ్చిన ఈ త్యాగం మేము మర్చిపోం, మీకు ఏ ఉద్దేశం కోసం అయితే ఇచ్చారో ఆ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చేలాగా మేము కృషి చేస్తాం. బంగారు రాజధాని నిర్మించుకుందాం ఇక్కడ. అలాగే మనం ప్రతిసారి, నేను ఒక్కటే కోరుకున్నా, ప్రతిసారి అదే సభాముఖంగా కూడా ఈ రోజున అదే మాట చెప్తా ఉన్నాను. ప్రతిసారి మీరు జై అమరావతి అన్నప్పుడల్లా ఒకటి గుర్తుపెట్టుకుని, మీరు ఆంధ్ర కోసం, మీరు 5 కోట్ల మంది ప్రజల కోసం మీరు ఈ రోజున రాజధాని ఇచ్చారు. జై అమరావతితో పాటు జై ఆంధ్ర నినాదాన్ని కూడా మీరు తీసుకెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అన్నప్పుడల్లా మీరు ప్రజలకు తెలుస్తూ ఉంటుంది మీరు చేసిన త్యాగాలు. కేవలం జై అమరావతి అంటే ప్రజలకి, 5 కోట్ల మంది ప్రజలకి అర్థం కావట్లా. కేవలం అది అమరావతి సమస్య అనుకుంటారు. ఇది అమరావతి సమస్య కాదు, 5 కోట్ల మంది ప్రజల సమస్య. ఈ రోజున మీకు వచ్చిన కష్టం రేపొద్దున శ్రీకాకుళం, ఇచ్చాపురంలో వస్తుంది. అటుపోతే మనకి ఇంక్లూడింగ్ కడపలోని పులివెందులో కూడా వస్తుంది. అందుకని ఇది రైతు అని పెట్టు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ అని పెట్టుకున్నారు, కానీ రైతుకి ఏమాత్రం న్యాయం చేయని ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ. ముందుగా మీకు ద్రోహం చేశారు, భవన నిర్మాణ కార్మికులకి ద్రోహం చేశారు, ఉద్యోగులకి సరైన డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇవ్వకుండా మనకి డిఎస్సీ రిక్రూట్మెంట్ ఇవ్వలేదు. కానిస్టేబుల్స్కి కనీసం సరైన ఉద్యోగ అవకాశాలు లేవు. ఏ విధంగా చూసినా ఉపాధి అవకాశాలు లేవు. వీటన్నింటినీ కలిచి వేసింది. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఆ రోజున మీకు కౌలు రావట్లేదు అంటే ఆ రోజున జనసేన మీకోసం ముందుకొచ్చి మీకు కౌలు పడేలా మీకు మీ తరపున మేము పోరాటం చేశాం. మీకోసం ఆ రోజున కంచెలన్నీ వేస్తే, ఆ రోజున ఆడపడుచులు ఏడ్చి వేదనతోటి ఆ రోజు వస్తే, కంచెలు ముళ్ళ కంచెలు వేస్తే మేము మీకోసం దాటి ముందుకొచ్చాం. ఈరోజు కూడా అదే, ఏదైతే తెలుగుదేశం జనసేన కలవకూడదు, విడిపోయే పోటీ చేయాలి, విడిపోయే పోటీ చేసి ఇంకొకసారి వైఎస్ఆర్సీపీ వస్తే, ఇంకొకసారి కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్కి వస్తే ఇంక మనం మర్చిపోవచ్చు దీని భవిష్యత్తు. చీకటి భవిష్యత్తు ఇది. ఆ చీకటి భవిష్యత్తు ఉండకూడదు, వెలుగు నింపాలి. అందుకని భోగి రోజున మనం జనసేన తెలుగుదేశంతో కలిసి ఒక సుస్థిరమైన ప్రభుత్వం స్థాపించాలి, మీకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే జనసేన రైతులకి అండగా నిలబడే పార్టీ. ముఖ్యంగా కౌలు రైతులకి మేము స్వయంగా పార్టీ తరపు నుంచి ఇంతమందికి మేము స్వయానం 1 లక్ష రూపాయల చొప్పున అందరికీ అందజేశాం. అందుకని మీకు ఎప్పుడు కూడా భూమి కోల్పోయిన రైతుకి, కౌలు రైతులకి, రాష్ట్ర ప్రజలకి, యువతకి, మహిళలకి, అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఈ రోజున మాట్లాడబోయేది చాలా ముందు ఉంది, అందుకని ప్రత్యేకంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అలాగే అమరావతి వేదిక నుంచి కూడా మన తెలంగాణ ప్రజలందరికీ కూడా నేను సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా. తెలుగు ప్రజలు ఎక్కడున్నా, విదేశాల్లో ఉన్నా, కర్ణాటకలో ఉన్నా, తమిళనాడులో ఉన్నా, తెలుగు ప్రజలందరికీ, భారతదేశ ప్రజలందరికీ మన అమరావతి కేంద్రం, మన రాజధాని నుంచి మనందరికీ, వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, వచ్చే సంవత్సరం జనసేన తెలుగుదేశం ప్రభుత్వం తోటి అద్భుతంగా మనందరం ఇక్కడ సంక్రాంతి జరుపుకుందామని తెలియజేసుకుంటాం. అందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ సంక్రాంతి మీకు ఇది క్రాంతి మార్పుతో కూడిన, విప్లవంతో కూడిన సంక్రాంతి ఇది. ఇది మీ అందరికీ వెలుగులు నింపాలని, కాంతితో పాటు క్రాంతి కూడా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను.